కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎంఎస్ఎంఈపీసీఐ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ప్రమోషన్ కౌన్సిల్ ఇండియా ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను తమ చేతి వృత్తుల పరిశ్రమలు చిన్న చిన్న కంపెనీలు పరిశ్రమలు నిర్మించుకుని వారి జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ పథకాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా కడప నగరంలో ఉన్న ఎంఎస్ఎంఈపీసీఐ కడప డిస్టిక్ట్ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సమావేశానికి ఎంఎస్ఎంఈపీసీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ సంపత్ కుమార్ వైస్ చైర్మన్ వసుంధర హాజరయ్యారు. జరుగుతుంది బైబ్యాక్ గ్యారంటీ తోటి డొమెస్టిక్ ఆయిల్ మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చి వాళ్ళకి రా మెటీరియల్ మేమే సప్లై చేసి వాళ్ళ దగ్గర అవుట్పుట్ సంబంధించిన ఆయిల్ని మళ్ళీ మేమే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఆ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆయిల్కి ఎంతైతే అమౌంట్ వాళ్ళకి కష్టపడ్డదానికి ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి మేము వాళ్ళ దగ్గర నుంచి కొనడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు కడప జిల్లా సర్వసభ్య సమావేశంలో నేను పాల్గొనడం జరిగింది. దానికి మా స్టేట్ వైస్ చైర్మన్ అయినటువంటి వసుంధర గారు, అలానే కడప డిస్టిక్ డైరెక్టర్ అయినటువంటి రాజేంద్ర గారు, అలానే తిరుపతి